Hi, hello, namaste. Welcome to Young Chef. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో గద్వాల్ కోట నుంచి ప్రత్యూష రాబోతుంది. మరి పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ప్రత్యూష. నమస్కారం అండి. నమస్కారం. నువ్వు ఆ గద్వాల్ కోట నుంచి ఇంకెవరిని తీసుకురాలేదుగా? తీసుకొచ్చా అరుంధతిని. అరుంధతి అయితే పర్లేదు, పశుపతి అయితేనే ప్రాబ్లం. తీసుకురావాలా? వద్దులే, ఆయన అక్కడనే కంఫర్టబుల్ గా ఉండని. ఏ రెసిపీ చేస్తున్నావు? నా ఫేవరెట్ చికెన్ స్ట్రిప్స్. ఇంత స్వీట్ గా చెప్తే పసుపతి కూడా కరిగిపోతుంది. మరి లేట్ చేయకుండా చికెన్ స్ట్రిప్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చికెన్ స్ట్రిప్స్ కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ ముక్కలు, కారం, మిరియాల పొడి, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నిమ్మరసం, సోయా సాస్, నూనె, ఎగ్స్. చికెన్ స్ట్రిప్స్ కి కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామా ప్రతీష? చేసేద్దాం. ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ చికెన్ ని తీసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేద్దాం ఫస్ట్. స్పైసీ కావాలా? స్పైసీగానే ఉండాలి కదా, ఉండదా చికెన్? నీకు కావాలా? అంటే మరీ కారం ఇట్లా. చాలు చాలు చాలు. పెప్పర్, చాట్ మసాలా, చాట్ మసాలా హాఫ్, జింజర్ పేస్ట్, గరం మసాలా, లెమన్ మొత్తం, కొంచెం సోయా సాస్. ఇప్పుడు మిక్స్ చేయాలి స్వీటీ. నాకు ఒక హెల్ప్ చేయి స్వీటీ, ప్యాన్ పెట్టావా? ప్యాన్ పెట్టి ఆయిల్ పోయావా? నూనె వేస్తే నూనె పోసేస్తా. ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకురా స్వీటీ. ఇంకొకటా? ఇంకొకటి. ఎంత పెద్ద ప్రాసెస్ చేస్తున్నావు? చాలా చిన్న ప్రాసెస్. చిన్నదని చెప్పి ఎన్ని సామాన్లు? బాగా కష్టపడిపోతుంది పాప. థ్యాంక్ యూ. ఓకే, ఎగ్స్ వేసేసావు కదా, మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక్కొక్క పీస్ తీసుకొని ఎగ్ లో డిప్ చేసి, డిప్ చేసి కార్న్ ఫ్లోర్ లో డిప్ చేసి, ఓకే, మళ్ళీ ఎగ్ లో డిప్ చేసి, మళ్ళీ మైదాలో డిప్ చేసి. ఓ మై గాడ్. సో ఇలాగే మిగతా చికెన్ పీసెస్ ని కూడా ప్లేట్ లో పెట్టేసుకోవాలి. చూసావా స్వీటీ, అన్ని ఇలా చేసుకున్నాం. ఇప్పుడు సింపుల్ గా ఆయిల్ లో వేసేయాలి. జాగ్రత్తగా వే. ఫ్రై అయ్యేలోపు కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే మా బుజ్జి పాపకి రెండు డింపుల్స్ ఉన్నాయి అన్నమాట. ఏది స్మైల్ చే. సో ఈ గ్యాప్ లో ఎప్పుడు అందరు పాటలు పాడుతూ ఉంటారు, నువ్వు కొత్తగా నా కోసం కథ చెప్పొచ్చుగా? కథ అంటే నేను చెప్పలేను కానీ ఒక జోక్ చెప్తా. ఓకే ట్రై చేయి. లాక్డౌన్ లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. తనుండి ఏం చెప్పింది అంటే ఒక గేమ్ ఆడదాం అన్నది తన వైఫ్ హస్బెండ్ దగ్గర. తనుండి ఏం చెప్పాడంటే ఒక ఫైవ్ నేమ్స్ చెప్పు, నాకు ఇష్టమైనవి నీకు ఇష్టమైనవి ఫైవ్ నేమ్స్ నువ్వు చెప్పు అన్నది. వెంకటేష్, వెంకటేష్, మహేష్ బాబు, మహేష్ బాబు, చిరంజీవి, చిరంజీవి, నాగార్జున, ఫైవ్ నేమ్స్ అని ఒక వైఫ్ చెప్పింది. అయితే నీకు ఇష్టమైన ఫైవ్ నేమ్స్ చెప్పు అన్నది. తను ఏం చెప్పాడు తెలుసా? పక్కింటి సుజాత, స్కూటీ మీద అరుణ, నేను ట్రైన్ లో సీట్ ఇచ్చిన వనిత, పాల ప్యాకెట్ వేసే సునీత, ఫైవ్ నేమ్స్ చెప్పాడు. అయితే ఏమైంది, ఎవరు గెలిచారు? దీనికి క్వశ్చన్ ఎవరైనా అడుగుతారా? నీలో మానవత్వం ఉంటే అసలు ఈ క్వశ్చన్ కి ఆన్సరే అడుగు. మరి ఏం అడగాలి? భర్త ఎలా ఉన్నాడు అని అడగాలి. తను టెస్ట్ చేసింది భర్తని. దొరికిపోయాడా? అయితే వైఫ్ చేతిలో అట్లకాడేది లాక్డౌన్ మొత్తం ఆడికింది. మామూలు ఆట కాదు, బంత ఆట ఆడుకుంది అనమాట. సో చక్కగా ఫ్రై అయిపోయినట్టున్నాయి కదా, డీప్ ఫ్రై అయిపోయింది. ఒక ప్లేట్ తీసుకో. జాగ్రత్తగా స్టవ్ ఆఫ్ చేస్తున్నా.
సో ఎనీవేస్ చక్క క్రిస్పీ క్రిస్పీ చికెన్ స్ట్రిప్స్ రెడీ అయిపోయినాయి కదా, నువ్వు దీన్ని పట్టుకొని సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. చికెన్ స్ట్రిప్స్ రెడీ స్వీటీ ఎలా ఉందో చెప్పి. ఓకే సో యమ్మీ యమ్మీగా క్రిస్పీ క్రిస్పీగా రెడీ అయిపోయినాయి కదా మన చికెన్ స్ట్రిప్స్. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చికెన్ స్ట్రిప్స్కి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చికెన్ ముక్కలు, కారం, మిరియాల పొడి, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నిమ్మరసం, సోయా సాస్, నూనె, ఎగ్స్. చికెన్ స్ట్రిప్స్ తయారు చేసుకునే విధానం, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బోన్లెస్ చికెన్, కారం, మిరియాల పొడి, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నిమ్మరసం, సోయా సాస్ వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు పొయ్యి వెలిగించి బాండి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఎగ్స్ ని బీట్ చేసుకోవాలి. తర్వాత కలుపుకున్న చికెన్ ముక్కలని బీట్ చేసిన ఎగ్ లో డిప్ చేసి కార్న్ ఫ్లోర్ లో అద్దుకుని మళ్ళీ ఎగ్స్ లో డిప్ చేసి ఈసారి మైదాలో అద్దుకుని ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి. అలాగే అన్ని చికెన్ ముక్కలని చేసుకోవాలి. ఇప్పుడు అలా తయారు చేసుకున్న చికెన్ ముక్కలని వేడెక్కిన నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే కరకరలాడే ఖతర్నాక్ రెసిపీ చికెన్ స్ట్రిప్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా, ఇట్స్ టేస్టింగ్ టైమ్. సో నేను టేస్ట్ చేయాలంటే నువ్వు ఒక పాట పాడి నన్ను ఇంప్రెస్ చేయాలి. మన్మధుడా నీ కలగన్నా, మన్మధుడా నీ కథ విన్నా, మన్మధుడైనా కావలిగా నన్ను పాడేసుకున్నాడే ఎప్పుడో తెలియక, నిన్ను కన్న తొలినాడే దేహం కదలక, ఊహలలో అనురాగం ఊపిరి బల పేలే. ఇరవై ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు. ఇంత చక్కగా పాడి విత్ యాక్షన్, వావ్. థ్యాంక్ యూ, సూపర్బ్. సో ఆ మన్మధుడు త్వరలోనే కలుస్తాడు, కంగారు పడకు. ఓకేనా? చాలా టైం ఉంది, ఇంకా చాలా టైం ఉంది. చికెన్ స్ట్రిప్స్ ఎంజాయ్ చేసేద్దామా? అద్రి పోలా అద్ది తగ్గదే లేదు. సూపర్బ్ యమ్మీ, పైన అంతా క్రిస్పీ క్రిస్పీగా, లోపల చికెన్ అంతా జ్యూసీ జ్యూసీగా ఎరక్కొట్టేసింది. సూపర్బ్, అది తిను, చెయ్యి. సూపర్బ్, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ రెసిపీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బాయ్ బాయ్. చూసారు కదా ప్రతీషా చేసిన చికెన్ స్ట్రిప్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటిందంటే కెప్ స్మైలింగ్ అండ్ బాయ్ బాయ్.